ఈ ఏరియాలో ఎస్పెషలీ ఈ ఏరియాలో ఎక్కడ నిలబెట్టినా పోలీసు వాళ్ళు వెంటనే వచ్చేస్తారు, ఫస్ట్ నుంచి లేయండి లేయండి అని చెప్పి. ఎందుకంటే చుట్టుపక్కల ఉండేదంతా రెడ్ శాండిలే. పుష్ప మూవీలో ఉంటుంది కదా, యాళ్ళని సరుకు అంతా మన తిరుపతిలోనే ఉందనా, ఆ సరుకు అంతా ఈడే ఉంటుంది. ఇక్కడ రోడ్లపైనే జింకలు గింకలు పోతూ ఉంటాయి అన్నమాట. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. వ్లాగ్ తీసి చాలా రోజులు అయితే అయ్యిందనమాట. ఈ రోజు నుంచి నేను డైలీ మన ఛానల్లో వ్లాగ్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నా. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి, అసలు వ్లాగ్స్ పెడితే చూస్తారో లేదో ఫస్ట్ అయితే కామెంట్ చేయండి. ఈరోజు అయితే చిన్న ఫోటోషూట్ చేద్దామని వెళ్తున్నా, హీరో నుంచే స్టార్ట్ చేద్దాం స్క్రాచ్ నుంచి అని. యా నేను నిఖిల్ వాళ్ళ తమ్ముడు అయితే వెళ్తున్నాం. అయితే దీపు టెడ్డీ ఫుడ్డీ తేజ ప్రో అయితే కేఫ్ కాడ ఉన్నాము, అక్కడికి రండి కలిసి వెళ్దామన్నారు. సో అక్కడికైతే వెళ్తున్నాం. గేట్ పడిందంటే ఇంకా కష్టమే, ఆడికి వెళ్ళాలన్నా కనీసం ఒక అరగంట పడుతుంది. ఈరోజు అట్లా ఓపెన్లోనే ఉంది. దీపు తేజ బ్రో టెడ్డీ ఫుడ్డీ, హాయ్ చెప్పా. హాయ్ 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 బ్రో, హాయ్ చెప్పండి. ఫోటోషూట్ ప్లాన్ ఎలా వచ్చిందంటే, నిన్న నైట్ మేమంతా జాతరకి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుకున్నాం అన్నమాట, మార్నింగ్ లేచిందే ఫోటోషూట్కి వెళ్ళాలని. సో ఫోటోషూట్తో పాటు బ్లాగ్ కూడా వేసేద్దామని ప్లాన్. తెల్లారితో 6కో 7కో లేచిందే ఫోటోషూట్కి వెళ్ళిపోదామని అందరూ అనుకున్నాము. లేచిందే ఫోటోషూట్కి వెళ్ళిపోయి ఒక 11కో 12కో కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 4 లోపల ఎడిట్ చేసి ఈవినింగ్ 6 లోపల అప్లోడ్ చేద్దాం అనేది మా ప్లాన్. ఇప్పుడు టైం అయితే ఎంత, 1:40 అంట టైము. ఇంకెప్పుడు వెళ్ళేది, ఇంకెప్పుడు అప్లోడ్ చేసేది, ఇంకెప్పుడు ఎడిట్ చేసేది. సో అట్లా ఉంటుంది మరి, ఏమైనా ప్లాన్ వేసుకున్నామంటే ఇట్టే ఉంటుంది. అసలు ఇది నా ప్లానే కాదు సార్, నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్, నా ప్లానే వేరు సార్, చూడండి సార్. ఇంకా పోయి ఫోటోషూట్ చేద్దాం. గైస్ ఇక్కడ ఆల్రెడీ పెద్ద స్టంట్ జరిగింది. ఆల్రెడీ ఒక చోట పోలీసు వాళ్ళు ధర్మేసినారు, మేము ఇంకో చోటకి వెళ్తాం. 7 కూడా స్టార్ట్ చేసినాడు అనమాట. కెమెరాలు బయటకు తీసినారంటే మొహమాటం లేకుండా పెరుక్కునేస్తా అని. అట్లుంటుంది మరి యూనివర్సిటీలో, ఎందుకంటే చుట్టుపక్కల అంత ఎర్రచందనమే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం తినీరు. రోడ్లపైనే జింకలు గింకలు పోతూ ఉంటాయి అన్నమాట. 2-3 క్లిప్స్ కూడా తీసి ఒకసారి చూపిస్తా చూడండి. సో మన చుట్టుపక్కల ఉండేదంతా ఎర్రచందనం చెట్లే అనమాట. తిరుపతిలో యాడికి వెళ్ళినా ఇది కామన్. ఇది శేషాచలం అడవులు కదా, ఇవన్నీ ఇక్కడ అంతా ఎర్రచందనమే ఉంటాయి. తెలియదు గైస్, సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఈరోజు అయితే మనం ఫోటోషూట్ చేయడానికి ఎస్వి యూనివర్సిటీకి అయితే వచ్చాము. ఈ ఏరియాలో ఎస్పెషలీ ఈ ఏరియాలో ఎక్కడ నిలబెట్టినా పోలీసు వాళ్ళు వెంటనే వచ్చేస్తారు, ఫస్ట్ నుంచి లేయండి లేయండి అని చెప్పి. ఎందుకంటే చుట్టుపక్కల ఉండేదంతా రెడ్ శాండిలే. పుష్ప మూవీలో ఉంటుంది కదా, యాళ్ళని సరుకు అంతా మన తిరుపతిలోనే ఉందనా, ఆ సరుకు అంతా ఈడే ఉంటుంది. ఇక్కడతో ఫోటోషూట్ స్టార్ట్ చేశారు మా వాళ్ళు. ఫోటోషూట్ అయిపోయిందే, నీట్గా ఎడిట్ చేసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తా. ఇంకా ఎవరైనా మన పేజ్ని అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే మాత్రం సన్నీ వైటీ అని ఉంటుంది, ఇప్పుడే వెళ్ళి ఫాలో అయిపోండి. సరే మరి అయితే ఇంక ఫోటోషూట్ స్టార్ట్ చేద్దాం, బాయ్. ఏమేం కావాలి సార్?
నాకు బండి బాగుందంటే కామెంట్ చేయండి. పుష్ప బ్రాండ్ లేదన్నా అయితే నా ఫోటోలు వద్దా. బ్రాండ్ ఎట్లా వేసేదా అస్సలు తగ్గదే లేదా ఈసారి తగ్గదే లేదా అస్సలు రెడ్డి ఫుడ్ అయితే షర్ట్ ఇప్పుతున్నాడు. నేను చూడు ఫోటో షూట్ అని చెప్పి తేజ అన్న గుడ్లు తెచ్చుకున్నా. సూపర్ తేజ అప్రోజ్ అంట తేజ అప్రోజే కదా మనం అంతా అంతే తేజ అన్నవి తెచ్చుకుంటాం. అది అన్న గుడ్లు పేరు పెట్టకపోతాను ఆయన డాన్స్ అయ్యబా నువ్వు వేయబా ఇంతసేపు వేసినావు కదా పాట పాడు. ఉండే పాట రాలేదే చూసాను మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫోటో షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన యూట్యూబ్ బయోలో ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ దాంట్లో కూడా ఫాలో అయిపోండి. సో ఇప్పుడైతే వ్లాగ్ ఎడిట్ చేసి నిఖిల్ థంబ్నైల్ ఎడిట్ చేశాడంటే అప్లోడ్ చేసాడమే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి వ్లాగ్ బాగుంటే మాత్రం కామెంట్లో చెప్పండి. డైలీ చేస్తా. బాగాలేదంటే మాత్రం షార్ట్స్కి అంకితం చేద్దాం. బై.